గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. నిన్న నైట్ క్యాంప్ నుంచి వచ్చాము, అప్పుడు వీడియో తీసిన క్లిప్స్ చిన్న ఉన్నాయి, అవి పెడతాను. ఇంకా ఒక బ్యాగ్ పట్టుకొని వచ్చాము. ఎన్ని తీసుకెళ్తాము? ఒకటి, రెండు, మూడు, ఇవి నాలుగు, ఆ లోపల ఉన్నాయి ఐదు, ఆరు, ఏడు బ్యాగులు ఒక పూటకి. ఏటి ఆదర్శ, ఇన్ని లగేజీలు కట్టావు నువ్వు? ఎంత కక్క అంటే ప్రేమైనా సరే, ఏటి మీ రెండు సంచులు ఉన్నాయి, ఇది ఒకటి అది ఒకటి. కానీ గీత అయితే ఏడుపు స్టార్ట్ చేసింది. ఏమైంది, ఎందుకు ఏడుస్తాను? వాటర్ తాకు చల్లగా ఉన్నాయి, బాగున్నాయి. ఇదిగోండి, ధరణి అయితే చెప్పిన వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్తే ఒక బ్యాగ్తో వెళ్తుంది, ఒక 10 బ్యాగులతో వస్తుందని. చూడండి ఎన్ని ఉన్నాయో, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, ఇప్పుడు లోపల కోటి అనమాట. ఎప్పుడు వెళ్ళినా ఇదే పరిస్థితి అంట, అందుకనే చూడండి ఎన్ని సంచులు వచ్చాయి. యాక్చువల్గా నేను ఈ బ్యాగ్, మా బ్యాగ్, నా బ్యాగ్ ఇది, వాళ్ళ సూట్ కేసు ఇది. ఈ సూట్ కేసు కూడా కక్కం ఖాళీగా ఉండేది వెళ్ళింది, బట్ ఇప్పుడు బరువుతో వచ్చింది అనమాట. ధరణితో అలా ఉంటుంది. రెడీ చేసి పూజ అయితే ఇప్పుడే చేసేసుకున్నా. పువ్వులు గట్రా అన్నీ అమ్మవాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను అనమాట. సో ఇప్పుడు టిఫిన్ ఇడ్లీ అండ్ ఓతప్పం కూడా పెట్టాను, చట్నీ లక్ష్మికి నాకు అని చెప్పేసి అలా పెట్టాను అనమాట. ఇవన్నీ ఇంకా సర్దేది ఉంది, ఫుల్ ఉంది అసలు ఆ పని. ఈరోజు మాత్రం నాకు మామూలుగా లేదు. ఇవన్నీ వచ్చేసరికి గీతమ్మ ఈరోజు స్కూల్స్ ఎలా అనమాట, ఎస్ఎఫ్ఐ బంద్ అంట సంథింగ్. ఈ క్రేడర్ గురించి ఒకరు ఎవరో మెసేజ్ పెట్టారు, అక్క పనిచేస్తుందని చెప్పేసి. ఎస్ అండి, బాగానే పనిచేస్తుంది. ఉయ్యాలైతే నో షాక్ అనమాట, షాక్ ఏం కొట్టదు, బాగానే ఉంది. హాయ్ చెప్పు. హాయ్. తినేసావా? టిఫిన్ చేసావా? టిఫిన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను తినలే, టైం అయితే 11:15 అలా అయిపోతుంది అనమాట. సో తినేసిన తర్వాత పని అనేది స్టార్ట్ చేస్తా. సో ఇంకా అన్నీ ఎత్తి పెడదాం అంటే కొన్ని కొన్ని అయ్యాయి. ఇంకా ఈ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట, అవి ఎత్తి పెట్టాలి. ఒక వీడియో షూట్ ఉంటే షూట్ చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయవలసి వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చరికి ఇంకా వంట టైం అయిపోతుంది. ఇంకెందుకని వంట సెక్షన్కి వెళ్ళాక అవి ఎత్తి పెడదామని పలుకున్నాను అనమాట. సో కర్రీ ఏమి ఉండాలో అర్థం కావట్లేదు. గుడ్లు యాక్చువల్గా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను, ఫస్ట్ అవి వండిస్తే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ గుడ్లు కరిగిపోతే పాడైపోతాయి కదా అని చెప్పేసి అంగన్వాడి ఇచ్చిన గుడ్లు అసలు అందుకోసం. సో రైస్ పెట్టేసి గుడ్లు ఫస్ట్ ఉడకబెట్టేస్తాను వెళ్ళి ఎలక్ట్రికల్ మిషన్లోనే. ఉల్లిపాయలు కోసి వచ్చేసేస్తే ఒక పని అయిపోతుంది, అదే చేద్దాం. చిక్కుడుకాయలు అన్నీ ఉన్నాయి కానీ గుడ్లే పెట్టేద్దాం. ఇంకా కర్రీ అయితే వండిసిన తర్వాత ఇంకా మా ఆయన వచ్చాక తినేసాము. మీకు మరి వీడియో నాకు షూట్ చేయడం కూడా అవ్వలేదు అనమాట, అలా వర్క్తోనే సరిపోయింది. చూడండి అలా కరుస్తుంది. ఏంటి ఏంటి ఏంటి, మొత్తం ఎత్తి పెట్టేసినాను అనమాట. ఎక్కడ అక్కడ సర్దేశాను, బట్టలన్నీ తెచ్చానని చెప్పాను కదా. అక్కడ నుంచి ఒక 4 బ్యాగ్స్ చూపించారు కదా, అవన్నీ కూడా బిరువలో పెట్టేసి సర్దీసుకున్నాను అనమాట. ఇక్కడైతే ఇప్పుడు గీతం చదువుకుంటుంది, ఇప్పుడే హోంవర్క్ చేయించాను. ఎప్పుడు ఏ ABCDEFలే రాస్తారంటది అనమాట. అదిద్దే అంటే దొద్దు సరిగ్గా, అదుద్దమ్మా. అదేటో మరి, ఎప్పుడు ABCFే అంటది. ఏటి గీత నువ్వు, ఏటది అది, ఏటి ఎంత పియా? 1, 2, 1, 2. ఇక్కడైతే చూడండి ఆడుకుంది ఎంతవరకు అనమాట. ఇప్పుడు బ్యాగ్ తీయమంటే తీసింది, దిద్దుకుంటుంది. అదే అది ఏబిసిడీలు రాసుకుంటుంది తనమంతాను. ఇంకా లినీష్ అయితే దాని దగ్గరికి వస్తుంది అనమాట.